కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్థికంగా నష్టపోయిన అర్చక పురోహితులను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థల ముందుకు రావడం అభినందించదగ్గ విషయమని మురుమల్ల శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ శ్రీ పెనుమస కామరాజు అంటారు. ఆదివారం స్వామివారి ఆలయం వద్ద హైదరాబాద్కు చెందిన తరుణి స్వచ్ఛంద సంస్థ అధినేత శ్రీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో మండలంలో ఉన్న పేద పురోహిత అర్చకులకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం జరిగింది. సర్పంచ్ శ్రీ కాళీ రాజబాబు మాట్లాడుతూ పురోహితాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న పురోహితులకు హైందవ ధర్మ పరిరక్షణలో భాగమైన పేద అర్చకులకు ఈ సమయం తోడ్పాటు అందివడం హర్షించదగ్గ విషయమని సంస్థను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా బ్రాహ్మణ సంఘ నాయకుడు డి సాంబశివరావు, కొండూరు శర్మ, ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ ఎనమండ్ర సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్ళు అక్షరకు రోజులు మాత్రం మనం చూస్తుంటే మొదటి రోజు ఎక్కువ ఇబ్బంది పడిన వాళ్ళు ఇబ్బంది అంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడిన వాళ్ళు ఎక్కువ ఎవరైనా సాగుతాన్ని జరుగుతుంది. ఈ సెకండ్ వేవ్లో ఆదాయం లేకుండా ఇప్పుడే ఈ మొత్తం అంటే మీరందరూ ఇప్పుడు కలిసారు ప్రతి గ్రామాల్లో ఉండే వారికి సపోర్ట్ చేయాలని చెప్పి ఒక చిన్న కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాను. ఇంకా చీటి చక్కగానే మనకి ఇదివరకు కాకినాడలో వికాసాన్ని ఒక సంస్థ ఉంది దాని